హైదరాబాద్లో హాస్టల్ మూసివేయడంతో సొంతూళ్లకు బయలుదేరిన ఏపీ యువకులు సరిహద్దుల్లో సంకట పరిస్థితులు ఎదుర్కొన్నారు. పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని అనుమతించబోమని ఏపీ అధికారులు తేల్చి చెప్పడంతో కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద అర్ధరాత్రి వరకు వందలాది మంది అవస్థలు పడ్డారు. హైదరాబాద్లో హాస్టళ్లు మెస్లు మూసివేయాలి అన్న వాటి యజమానుల నిర్ణయంతో అక్కడుంటున్న వారంతా స్వస్థలాలకు వరుసగట్టారు. తెలంగాణ పోలీసుల వద్ద అనుమతి తెచ్చుకుని సొంత వాహనాల్లో ఏపీకి బయలుదేరారు. అతి కష్టం మీద ఇళ్లకు చేరుకుంటాము అనుకుంటున్న వారిని కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు మూసివేసినట్లు వివరించారు. మరీ ముఖ్యమైన పనులుంటే ఉన్నతాధికారుల అనుమతి కావాలని తేల్చి చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి వచ్చిన వాహనాలన్నీ నిలిపివేయడం వల్ల హైదరాబాద్ విజయవాడ రహదారిపై 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది మంది ప్రయాణికులతో రహదారి కిక్కిరిసిపోయింది. తర్వాత ప్రధానమంత్రి అందరూ కూడా చెప్పడం జరిగింది ఇంటి నుంచి బయట రావద్దని చెప్పి బయలుదేరారు. సో అందుకోసం నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు డీఎస్పీ గారు చెప్పినట్టు ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ బార్డర్ దాటితే కనుక కంపల్సరీ క్వారంటైన్ చేయించి ముందుకు తీసుకెళ్లాలన్నట్టు డెసిషన్ తీసుకున్నారు. 14 డేస్. సో దానికంటే బెటర్ ఏంటంటే మనం అందరూ కూడా రిటర్న్ వెళ్ళిపోయి ఉండి ఒక 21 డేస్ అన్ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అందరూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోవచ్చు. ఇది మన కోసమని కాదు, ఎంటైర్ 2 రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ కోసం చేసేటువంటి పని అన్నమాట. గరికపాడు చెక్పోస్టు వద్దకు చేరుకున్న కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ ధ్యాన్చంద్ ఏపీలోకి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని సూచించారు. అందరి వివరాలు తీసుకుని వారి జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. అయోమయంలో పడిన ప్రయాణికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై సూర్యాపేట పోలీసులు నందిగామ డీఎస్పీతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం క్వారంటైన్ తప్పదని ఏపీ పోలీసులు తేల్చి చెప్పారు. ప్రోటోకాల్ ఫాలో చేయాలి, ప్రోటోకాల్ ఫాలో చేసుకుని మనం తీసుకోవచ్చు. ఆ ప్రోటోకాల్ ఫాలో చేసుకుని మీరందరి నుంచి డీటెయిల్స్ తీసుకుని ఒక్కొక్కరిని నెక్స్ట్ క్వారంటైన్ లో ఉండాలి. ఆ కండిషన్ ఉంటేనే తీసుకుంటాము, ఆ కండిషన్ ఉంటేనే మనం లోపల ఆలోచిస్తాము. చాలాసేపటి తర్వాత క్వారంటైన్లో ఉండేందుకు సుమారు 100 మంది అంగీకరించారు. మిగిలిన వారు తిరిగి హైదరాబాద్ వెళ్లాలని అధికారులు సూచించగా వాగ్వాదానికి దిగారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి పొందినప్పటికీ సరిహద్దులు అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికక్కడే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. మామగారు చనిపోతే వస్తామండి, పోలీస్ పర్మిషన్ తీసుకుని వెళ్తున్నా, కానీ వీళ్ళు మాత్రం వెళ్ళేవాళ్ళు అక్కడికి. మనిషి సత్యం వెళ్ళేవాళ్ళ సత్యం చేసిన దేనికెళ్ళాలి చెప్పాలండి. గవర్నమెంట్ ఏం చేయాలనుకుంది, ఇక్కడ ఏం చేయాలనుకుంది, మనిషి చచ్చిపోతే వెళ్తున్నాం, పనులు మార్గం వెళ్ళడానికి లేదు ఇక్కడ. మేము గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ మాకు సూపర్ ఉన్నాయి అంటున్నారు కదా, మా అందరు అడ్రస్ లు అన్ని తీసుకోండి, మా అడ్రస్ లు అందరూ అన్ని తీసుకోండి. రేపు మార్నింగ్ మీకు అంత మంచిగా ఉంటే, ఊర్లో సిస్టమ్ అంత మంచిగా ఉంటే వాళ్ళతో చెక్ చేయించండి. ప్రాబ్లం ఏంటంటే అంతే కదా, తాతయ్య గారికి బాగాలేదు, ఆ పర్పస్ మీద వచ్చినది. అసలు 2 డేస్ కూడా ఇంట్లోనే ఉన్నా, మమ్మీ బయట పంపలేనను. అలాంటిది తాతయ్య సీరియస్ ఉందని అప్పటికప్పుడు రమ్మన్నారని అక్కడ లెటర్ తీసుకుని వచ్చిన నేను.
క్వారంటైన్కు అంగీకరించిన వారిని అధికారులు ప్రత్యేక బస్సుల్లో నూజుబెడు IIIT తరలించారు. మిగిలిన వారంతా అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ తిరుగుముఖం పట్టిన వారిలో కొందరు మళ్లీ గరికపాడు చేరుకుని తమను ఇళ్లకు పంపాలని అభ్యర్థించారు. అధికారులు నచ్చజెప్పి హైదరాబాద్ పంపారు.